మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద భారీగా ఉద్రిగత నెలకొంది. కృష్ణా జిల్లా కుడివాడలోని ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కొడాలి నాని గతంలో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని తన సవాల్ను నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత కొట్లూరు దర్శిత్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని చుట్టుముట్టి ఇక ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గుడివాడ వంటౌన్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇలాంటి చర్యలను పాల్పడడం ఇక సరికాదని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా పోలీసులపై టీడీపీ శ్రేణులు కూడా దాడికి పాల్పడ్డారు. ఇలా ఎవరైనా ఆపితే వాళ్ళను ఇక ఇక్కడే ఇక కోడిగుడ్డతో కొడతామంటూ కూడా వాళ్ళు ఇక రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే కొంతమంది టీడీపీ కార్యకర్తలు పోలీసులను తీసుకొని కొడాలని ఇంటి వైపు పరుగులు తీశారు. నాని ఇంటి ఎదుట జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం టపాసులు కాలుస్తూ డౌన్ డౌన్ కొడాలని అంటూ కేకులు వేశారు. ఈ క్రమంలోనూ మైక్ పట్టుకొని కొంతమంది పురుష పదజాలం ఉపయోగించారు. గుడివాడలో కొడాలి నానిపై కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని టీడీపీ కార్యకర్తలు ఇక కితాబిచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమే అని హెచ్చరించారు. చంద్రబాబు మళ్ళీ సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన కొడాలి నాని తానే ఇక ఓడిపోయాడంటూ ఇక ఎంతగానో ఇక విమర్శలు చేశారు. మరోవైపు 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన కొడాలి నాని టీడీపీ అభ్యర్థి వినిగండ్ల రామ చేతిలో పరాజయం పాలయ్యారు. 2024 నుంచి వరుసగా గెలుపొందారు వస్తున్న కొడాలి నానికి ఈసారి ఓటమి తప్పలేదు. వినిగండ్ల రామ చేతిలో 50,000 పై చిరుకు ఓట్లతో కొడాలి నాని ఇక ఓటమి పాలు చేయారు. కొడాలి నాని ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ ఇక హంగామా సృష్టిస్తున్నారు. కొడాలి నాని బయటకు రాని అంత చూస్తామంటూ కూడా వాళ్ళు ఇక ఎంతగానో ఇక వార్నింగిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు కొడాలి నాని ఇంటి ముందు ఇక తీవ్ర ఉద్రిగ్రత నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక కొడాలి నాని బయటకు వస్తే తనతో ఇక కోడిగుడ్డతో తన ముఖం మీద కొడతామంటూ ఇప్పటికే తను రాకపోయినా కూడా తను ఇల్లు మొత్తం కోడిగుడ్డతో ఇక కొడతామంటూ కూడా టీడీపీ కార్యకర్తలు శ్రేణులు చాలామంది నాయకులు కూడా ఎంతగానో ఇక దీనిపై విమర్శలు కురిపిస్తున్నారు. కొడాలి నాని పిచ్చిన మాట నిలబెట్టుకోబోతే తను ఇక చేతకాని వాడని తను ఇక వైసీపీ పార్టీ నుంచి పూర్తిగా రాజీనామా అలాగే తను ఇక తప్పుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక రాజకీయ భిక్షాటనిగా ఇక తను చేస్తాడన్న వాటలు ఎంతగానో ఇక అందరికీ ఎంతగానో ఇక షాక్ గురి చేశాయి. తను బయటికి రాకపోతే ఇక ఇంకా హంగామా చేస్తామంటూ కూడా టపాసులు కాలుస్తూ టీడీపీ శ్రేణులు ఇక ఎంతగానో దాడికి పాల్పడ్డారు. దాదాపుగా ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు టీడీపీ శ్రేణులు ఇక దాడి చేస్తూనే ఉన్నారు. అయినా కూడా కొడాలి నాని ఇక బయటికి రావడం లేదు. అయితే చూడాలి మరి ఈ దాడి కాస్త పెరుగుతుందా లేకపోతే ఇక సద్దుమణిగి ఆగిపోతుందో అనేది మాత్రం తెలియదు.